హాయ్ అండి వెల్కమ్ టు స్నేహజీవి ఈరోజు వచ్చేసి ఇలా మొక్కలు నాటుకుంటున్నాను మొక్కలు నాటుకునేటప్పుడు మౌనంగా ఉండాలంట మొక్కలు నాటుకునేటప్పుడు మౌనంగా ఉంటే వాటితో మనం పూర్తిగా మమేయకమై ప్రేమతో నాటుకున్నట్టయితే అవి చక్కగా వస్తాయని నేను అనుకుంటాను మొక్కలు నాటుకునేటప్పుడు వంట చేసేటప్పుడు మౌనం ఊహిస్తేనే మంచిది మన మనసులో భావం వాటి మీద ప్రేమతో ఉంటే నాటిన మొక్కలు మనతో బాగా కనెక్ట్ అయి ఉంటాయి ఈ మొక్కలన్నీ నాటుకుంటున్నాను ఒక వారం రోజుల నుంచి వర్షమైతే కొద్ది కొద్దిగా పడుతూనే ఉంది కదా అలా అని చెప్పేసి నేను రెండు రోజులు వర్షంలోనే నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను మొక్కలు తెచ్చుకుని ఒక వారం అయింది తెచ్చిన వెంటనే నాటేదానికంటే అవి తెచ్చుకున్న తర్వాత మనం మన ఇంటి దగ్గర ఒక వారం అలానే పెట్టేసి తర్వాత నాటుకోవడం మంచిదని చెప్పేసి నేను ఒక వారం తర్వాత ఈ మొక్కలు నాటుకుంటున్నాను అవి తెచ్చి పెట్టిన తర్వాత మన ఇంటి వాతావరణానికి పూర్తిగా సెట్ అవుతాయి అలాంటప్పుడు నాటుకుంటే అవి చక్కగా నాటుకుంటాయి అన్నమాట అందుకని చెప్పేసి నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే నాటుకోవటం కంటే ఒక వారం మన ఇంటి దగ్గర అలాగే వదిలేసి అప్పుడు నాటుకుంటున్నాను నేను మాకైతే ఇక్కడ నల్ల భూమి కాబట్టి నల్ల మట్టే ఉంటుంది ఈ మొక్కలకైతే అంతా ఎర్రమట్టితోటే ఉన్నాయి నర్సరీలో మొక్కలు కాబట్టి మాదంతా ఇక్కడ నల్లభూమి అందుకని చెప్పేసి నేను నల్ల మట్టే వేసుకుంటాను నేను వీటికి ప్రత్యేకంగా ఏమి ఎరువులు అయ్యి ఏం వేయట్లేదు కింద అడుగు అడుగు భాగాన కొద్దిగా కోకోపీట్ వేసి పైన నల్లమట్టి వేసి నాటుకుంటున్నాను అంతే మాది నల్లమట్టి కాబట్టి కొంచెం గట్టిగానే ప్రెస్ చేయవలసి వస్తుంది లేదంటే మనం నీళ్లు పెట్టేటప్పుడు ఆ మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ మనం వాటి మట్టిని కొంచెం గట్టిగా నొక్కు పెట్టుకుంటే అవి నల్లమట్టి చాలా గుల్లగా ఉంటుంది ఇక్కడ మాకైతే ఇలా ఒక్కొక్క మొక్కని ఈరోజు నాటుకుంటున్నాను ఆల్రెడీ ఈ వారం అంతా వర్షం పడ్డది ఈరోజు కొద్దిగా ఎండ వచ్చిందని చెప్పేసి మొక్కలనే నాటుకుంటున్నాను ఈ మొక్కల నాటడం అంటే నాకు లేని ఓపిక వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా వారంలో ఒకసారన్నా ఏదో ఒక మొక్క నాటుకుంటానే ఉండాలి లేదంటే నాకు మనసు స్థిమితి ఉండదు నాకు సెంటిమెంట్ వచ్చేసి ప్రతి శనివారం ఏదో ఒక మొక్క నాటుకుంటూ ఉండాలన్నమాట కనీసం పెరట్లోదే ఏదో ఒక మూల చిన్న మొక్కను తీసుకుని వేరే చోట పెట్టడం అలా చేస్తూ ఉంటాను వేరే ఏ పని ఎలా ఉన్నా ఈ మొక్కలు నాటడం అంటే మహా ఆనందం అనమాట నాకు ఏంటో ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది కదా అలా నాకు ఈ మొక్కలతో ఉండటం అంటే ఒక పిచ్చి అనమాట ఎన్ని మొక్కలున్నా నాకు కరువు తీరట్లేదు మా ఇంటి స్థలంలో అయితే పెద్దగా ఇంకా ప్లేస్ కూడా లేదు అయినా కూడా నేను మళ్ళీ నర్సరీకి వెళ్ళటం ఏదో ఒక మొక్క తెచ్చుకోవటం నాటుకోవటం అన్నమాట ఇవన్నీ ఇలా కుండీలో వేస్తున్నాను నేలపైన ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయి నల్లమట్టు కాబట్టి బాగానే వస్తాయి మొక్కలన్నీ నర్సరీ వాళ్ళని అడిగితేనేమో ఎర్రమట్టి వేసుకుని నాటండమ్మా అని చెప్తారు కానీ మనం ఉండే స్థానంలో ఏ మట్టి అయితే ఉంటుందో ఆ మట్టితో నాటుకోవటమే మంచిది ఇక్కడైతే మాకంతా నల్లమట్టే ఉంటుంది అందుకని చెప్పేసి నేనే మాకు ఎర్రమట్టి దొరకటం కూడా ఇక్కడ కష్టము ఏ మట్టి అయినా పర్వాలేదు మనం ప్రేమతో నాటుకున్న వాటిని శ్రద్ధగా చూస్తే అవి బాగా పెరుగుతాయని నా ఉద్దేశం ఏమిటో ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు నాటడానికైతే ఎంత ఓపిక వచ్చేస్తుందో నాకైతే మా ఇంట్లో అయితే కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు నీకు అప్పుడే ఎందుకు ఈ మొక్కలు అవి అంటున్నారు అయినా కూడా నాకు వర్షం పడేసరికి మనసు కుదరలేదు ఎప్పుడెప్పుడు మొక్కలు అని ఎంత ఓపిక లేకపోయినా ఈ మొక్కలు నాటేటోడికి ఎంత ఎనర్జీ వచ్చేస్తుందో నాకైతే చాలా సంతోషం అనమాట దాదాపుగా ఒక పది మొక్కల వరకు నాటుకున్నానైతే నేను రెండు ఏయో వెరైటీ పూలు ఉన్నాయని పూల మొక్కలు కూడా తీసుకొచ్చాను నాకు వేటి మీద ఇంట్రెస్ట్ ఉండదు మొక్కల మీద తప్ప ఆడవాళ్ళకి యాక్చువల్లీ బట్టల మీద నగల మీద అది ఉంటుంది కదా ఇంట్రెస్ట్ నాకు మాత్రం ఏదైనా కూడా మొక్కల మీదకే వెళ్ళిపోతుంది మనసు బట్టలు కొనుక్కోవాలి అని అనిపించదు మొక్కలు కొనుక్కోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలాసార్లు అయితే నేను నాకు బట్టలు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులతో కూడా నేను మొక్కలే కొనుక్కునేదాన్ని చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే అదొక రకమైన ఆనందం అనమాట స్కూల్లో కూడా చిన్నప్పుడు ఫస్ట్గా మొక్కలు నాటడం నేనే స్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా నేను చదువుకున్న స్కూల్లో నేను నాటిన కొబ్బరికాయ కొబ్బరి మొక్కలు అవి కూడా ఇంకా ఉన్నాయి అలానే ఎంత కష్టపడినా సరే నీళ్లు పోసేదాన్ని వాటికి చిన్నప్పుడు నేను ఎంత తృప్తి అంటే ఈ మొక్కలుంటే చుట్టూ మనం ఉన్నంత పరిసరం గ్రీన్గానే ఉండాలనుకుంటాను నేను నేచర్తో కనెక్ట్ అయ్యామంటే ఆనందమే వేరు ఈ సంతోషం వేరే ఏ విషయంలోనూ లభించదనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే ప్రతిరోజు మొక్కల్లో దాదాపుగా నాలుగు గంటలు గడపాలనిపిస్తుంది నాకు అలానే ఏమీ పని లేకపోయినా కూడా అలా మొక్కల్లోనే తిరుగుతూ ఉంటాను నేను గార్డెన్లో చూసుకుంటూ ఏ పువ్వు పూసింది ఎలా ఉన్నాయి అన్నిటిని పలకరించుకుంటూ అదొక సంతోషం అన్నమాట చిన్నప్పుడు స్కూల్లో మొక్కలు వేసేటప్పుడు చాలా దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చి పోయవలసి వచ్చేది మొక్కలకి దానికి వారంలో ఒక పీరియడ్ తీసుకునేవారు అది ఎంత కష్టమన్నా అంది మగపిల్లలకే చెప్పేవారు నీళ్లు తీసుకొచ్చి పోయాలని అప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పోసేదాన్ని మొక్కలకి ఆ మొక్కలు ఇప్పటికీ స్కూల్లో ఇంకా ఉన్నాయి చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు పెళ్ళైన తర్వాత బిజీ బిజీ లైఫ్ ఉంటుంది కదా అయినా కూడా అలా మొక్కలు పెంచుకునేదాన్ని కొంచెం నాకు ఇప్పుడు రిలాక్స్ అనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా మొక్కల్లోనే గడుపుతున్నాను గార్డెన్ వర్కే ఎక్కువ చేసుకుంటున్నాను నేనైతే ఇంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చేది ప్రాణవాయువు ఇచ్చేది ఈ మొక్కలే కదా మనం వాటిని నాటుకోవడం ఏం పెద్ద గొప్ప పని కాదు మన కోసమే మనం నాటుకోవటం అట్లని బస్సులో వెళ్తున్నప్పుడు కూడా చిన్నప్పుడు నేను ప్రయాణం చేస్తుంటే అటు మలెనాడు సైడు మొక్కలు చూస్తున్నప్పుడు ప్రతి మొక్కనే అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఎక్కడన్నా మొక్కలు బాగుంటే ఆ ఇక్కడికి వెళ్ళి ఎప్పటికైనా నేను ఈ మొక్క తీసి తెచ్చుకోవాలి అనుకుంటూ ఉండేదాన్ని భగవంతుడు దయ వల్ల ఇప్పుడు ప్రతి మొక్క నా ఇంటికి వచ్చి చేరుతుంది ఇక్కడ దగ్గరలోనే చిన్న చిన్న నర్సరీలు ఉన్నాయి మాకు వెళ్ళి తెచ్చుకుని వేసుకుంటున్నాను మా ఏరియాలో అయితే పెద్ద పెద్ద నర్సరీలు ఏమీ ఉండవు చిన్న చిన్న నర్సరీలే అన్నీ మామూలుగా గులాబీ మొక్కలు మందార మొక్కలు ఇలాంటివి దొరుకుతాయి ఇక్కడ మనకి ఎంత కావాల్సిన మొక్కలు అయితే వాళ్ళకి చెప్పి తెప్పించుకోవాలన్నమాట మనం ఆల్రెడీ నేను ఒక నాలుగైదు మొక్కలు నర్సరీ అతనికి చెప్పాను అతను రాజమండ్రి వెళ్ళినప్పుడు తెచ్చిస్తానన్నాడు అన్నాడు ఇంకో వారం పది రోజుల్లో నీకు ఆ మొక్కలు ఖచ్చితంగా తెచ్చిస్తానమ్మా అని చెప్పాడు ఆయన మా వారు అంటుంటారు నువ్వు రాజమండ్రి సైడు కనుక ఉంటే ప్రతిరోజు నర్సరీలకే తిరుగుతూ ఉంటావు అని నిజంగా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కడియం సైడు వాటి సైడ్ కనుక ఉండుంటే నేను ప్రతినిత్యం నర్సరీల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్నేమో ఇప్పుడు కూడా అంతే నాకు కొంచెం గ్యాప్ దొరికితే మా ఇంట్లో నర్సరీకి తీసుకెళ్తారా అని అడుగుతూ ఉంటాను నేను వారానికి ఒకసారన్నా నర్సరీకి వెళ్ళి రావాలి మొక్కలు చూసుకుని రావాలి ఏమన్నా కొత్తగా మొక్కలు వచ్చాయేమో అని అంత పిచ్చి అన్నమాట ఈ లాక్డౌన్ తర్వాత మంచిగా ఈ అన్లాక్ అయిన తర్వాత వర్షాలు పడినాయి కదా అమ్మాయి నాకున్న సంతోషం అంతా ఇంత కాదనమాట నర్సరీలకు వెళ్ళి రావచ్చు కదా అని వేరే ఎక్కడికి వెళ్ళాలనిపించదు కానీ ఇంటి దగ్గరే ఉంటాను ఎక్కువగా వెళితే బయటికి వెళ్ళానంటే మాత్రం నర్సరీకే వెళ్తాను కూడా ఒక మొక్క తెచ్చుకుంటానంతే వేరే షాపింగ్ ఏమీ ఉండదు నాకు నా చేతిలో ఇంటికి వచ్చేటప్పటికి మొక్క ఉంటుంది అంతే అదే నా షాపింగు అంత పిచ్చి అనమాట మొక్కలంటే నాకు ఇవి ఈ మొక్కలు ఒకే దాంట్లో రెండు మొక్కలు ఉన్నాయి వీటిని వేరు వేరు చేసి రెండు కుండీలు వేస్తున్నాను బాగా వస్తాయి కూడా కర్ణాటకలో ఇక్కడ రోడ్ సైడు మొక్కలు నాటే ఆవిడ ఒక ఆవిడ మంచి ఫేమస్ కదా ఆవిడ ఆవిడ మొక్కలు చూ అలా నాకు కూడా ఎక్కడంటే అక్కడ మొక్కలు నాటేయాలి అనిపిస్తుంది శాలుమర తిమ్మక్క అంటారు కదా ఆవిడ చాలా మొక్కలు నాటింది అలా నాకు కూడా ఆశ అనమాట ఎక్కడంటే అక్కడ మొక్కలు నాటేయాలి అని కానీ ఇంకా అంత టైం నాకు సరిపోవట్లేదు చాలాసార్లు అయితే బయటికి వెళ్ళినప్పుడు గింజలు అవి పట్టుకుని వెళ్తూ ఉంటాను కూడా ఎక్కడంటే అక్కడ ప్లేస్ ఖాళీ ఉన్నా కాడ వేస్తూ ఉంటాను అవి వస్తాయో లేదో తెలియదు కానీ నాకు అనిపిస్తుంది అలా మనసులో ఎక్కడంటే అక్కడ మొ మొక్కలు నాటాలి అని నా ఇంటి దగ్గరే నాటుకోవాలి మొక్కలు నాకు అనిపించదు ఎక్కడైనా సరే మొత్తం మీద నాకు మొక్క నాటాలి అదే నా ఉద్దేశం అనమాట అలానే అని చెప్పేసి నేను చాలా చోట్ల వేస్తూ ఉంటాను మొక్కలు కానీ ఒక్కొక్కసారి వాటికి నీళ్లు పోయటం అది కుదరదు మొక్క వేసిన తర్వాత మనం బాధ్యతగా చూసుకోవాలి నీళ్లు పోసేది అన్నిని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అలా నాకు ఏంటో భగవంతుడు ఈ మొక్కలు నాటడం మీదే అతి ఇష్టం ఇచ్చాడు అయినంత వరకు నాకు శక్తి ఉన్నంతవరకు మొక్కలు ఇలా నాటుకుంటానే ఉంటాను నాకైతే మా ఇంటి దగ్గర ప్లేస్ ఇంకా సరిపోవటం లేదు చూడాలి భవిష్యత్తులో నాకు ఇంకా పెద్ద ప్లేస్ ఇస్తాడేమో భగవంతుడు ఒక అడవిలాగా పెంచేయాలన్నంత సంతోషం అనమాట మొక్కల్ని ఈసారి మాకు వర్షం ఆషాఢంలోనే పడ్డది ఎప్పుడు ఆషాఢంలో వర్షాలు పడేవి కాదు విపరీతంగా గాలి వేసేది మొక్కలు నాటుకోవడానికి వీలు ఉండేది కాదు అదృష్టం కొద్దీ ఈసారి జూలై నెలలోనే మొక్కలు నాటడం మొదలుపెట్టాను నాకు మొక్కలు నాటడానికి ఆ నెల ఈ నెల నేను ఉండేది కాదు కానీ కానీ గాలి రోజుల్లో మాత్రం నాటడానికి ఉండేది కాదు అలాంటిది ఈసారి ఈ ఆషాఢంలో కూడా నేను బోల్డ్ అన్ని మొక్కలు నాటుకున్నాను సంవత్సరం అంతా మొక్కలు నాటుకుంటూనే ఉంటాను కానీ వర్షం పడినప్పుడు అదొక రకమైన సంతోషం మొక్కలన్నీ పచ్చగా బాగుంటాయి కదా ఇంకా ఎక్కువ నాటాలనిపిస్తుంది పెద్దగా మనం కే తీసుకోకపోయినా కూడా వర్షానికి బాగా వచ్చేస్తాయి నేను అదే సమ్మర్లో నాటుకుంటే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నీళ్లు అదిను ఈ వర్షాకాలంలో నాటుకున్న తర్వాత వర్షాలు ఏదో టైం పడుతూనే ఉంటాయి కదా తొందరగా ఎదిగిపోతాయి మొక్కలన్నీ మొత్తం మీద ఈరోజు నేను ఒక పది మొక్కలని దాకా నాటుకున్నాను ఇది నేను వీడియో చేయాలని ఏమీ చేయలేదు మొక్కలు నాటుతుంటే ఇలా తీయాలనిపించింది మీతో నా మనసులో మాట చెప్పుకోవాలనిపించి వీడియో చేశానంటే వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగడం లేదు ఎందుకంటే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ కంటెంట్ ఉంది అనిపిస్తే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూసిన వాళ్ళకి నచ్చితే నిజంగా లైక్ చేస్తారు అందుకని చెప్పేసి నేను ఎవరిని అడగటం లేదు ఎందుకంటే నేను చూసే ఛానల్లోనే నాకు ఏదైనా నచ్చింది అనిపిస్తే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలానే బాగా నచ్చితే నేనే లైక్ చేసుకుంటాను అలాగే మీరు కూడా అని భావిస్తున్నాను ప్రత్యేకంగా నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లే ఎందుకంటే నా ఛానల్ వాళ్ళు నా ఛా నా ఛానల్లో కంటెంట్ నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనే నమ్మకం నాకు ప్రతి సాటర్డే ఏదో ఒక మొక్క వేస్తుంటాను కదా ఈ సాటర్డే మాత్రం చాలా మొక్కలు నట్టుకున్నాను నేను ఇంకా ఏమైనా కొత్త కొత్త మొక్కలు దొరుకుతాయేమో అని వెతుకుతూనే ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నర్సరీకి వెళ్తాను మళ్ళీ మొక్కలు తెచ్చుకుంటాను మళ్ళీ నాటుకుంటాను ఇంతే ఈ వర్షాకాలం అంతా ఇలానే ఉంటుంది నా పని ఇదైతే గుంటగున్న అనమాట దీన్ని కూడా నాటుకోవాలని తీసి పెట్టుకున్నాను గుంటకలు రాకపోయితే అయితే ఊరు బయట ఎక్కడంటే ఎక్కడ గొట్ల మీద లభించేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కలుపు మందులు కొట్టేస్తున్నారు అవి కూడా సరిగ్గా రావటం లేదు అందుకని చెప్పేసి ఊళ్ళల్లో కూడా అప్పుడు ఇంటి దగ్గర పెంచుకునే పరిస్థితి వచ్చింది నాకు కూడా అది కుండీల్లో వేసుకోవాల్సి వస్తుంది అసలు పల్లెటూరులో వాటిని ప్రత్యేకంగా పెంచుకునే అవసరమే లేదు కానీ ఈ మధ్య కాలంలో ఈ కలుపు మందులు కొట్టడం వల్ల అవి కూడా నశించిపోతున్నాయి ఎక్కడా సరిగ్గా కనిపించడం లేదు అందుకని చెప్పేసి నేను వాటిని కూడా నాటు ఇక్కడ మా ఇంటి ముందరే దొరుకు దొరుకుండేవి ఇదివరకు కానీ ఇప్పుడు సరిగ్గా కనిపించటం లేదు అవి అవి ఇంటి దగ్గర నాటుకుందామని తెచ్చుకుని పెట్టుకున్నాను వాటిని కూడా నాటాను ఈరోజు చాలా ఔషధ మొక్కలను కూడా నాటుకున్నాను నాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకైతే అది నీళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర బాగా పెరుగుతుంది దానికి వాటర్ ఎక్కువ కావాలి మన ఇంటి దగ్గర మనం నీళ్ళు ఎక్కువగా వాడుకునే చోట దాన్ని వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది అది కూడాను ఈ మొక్క అయితే దీని పేరైతే నాకు తెలియదు కానీ దీన్ని మంచిగా మల్లె బాగా పూసింది అందుకని చెప్పేసి తెచ్చుకున్నాను ఈ మొక్కని ఇవి రెండు కలర్స్ ఉన్నాయి రెండు కలర్స్లోనూ రెండు మొక్కలు తెచ్చుకున్నాను నేను చూద్దాం ఎలా ఉంటుందో ఇదని ఇక్కడ అయితే చాలా రేట్లు ఎక్కువే ఉంటాయి మొక్కలు దాదాపుగా అన్ని వందల మీదే చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రతి దాదాపుగా ప్రతి మొక్క కూడా వంద రూపాయలు పైన చెప్తుంటారు ఏది తక్కువ ఉండదు ఇక్కడ అదే ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర నర్సరీలో అయితే అన్ని మొక్కలు చాలా బాగుంటాయి అక్కడ తక్కువ తక్కువ రేట్లో అక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఛార్జ్ అవుతుందని ఇక్కడ కొద్దిగా ఎక్కువే చెప్తారు నేను మొక్కను కొనేటప్పుడు కూడా ఏమి వాళ్ళ దగ్గర బేరం ఆడను వాళ్ళు ఎంత చెప్పినా పర్వాలేదు తీసుకొచ్చేస్తాను అనమాట ఒకసారి వెళ్ళినప్పుడు రెండోసారి వాళ్ళు చూసి పాపం దానికి తగ్గట్టుగానే రేటు వేసి నాకు ఇస్తారు ఇదండి ఈరోజు మొక్కలన్నీ నాటుకున్నాను